ఫిబ్రవరి 16వ తారీఖున ఇప్పటికే మూడు విడతలు 18,750 రూపాయలు 45 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకి, ఆ వయసులో వారికి ఆర్థిక స్థితికి అండగా నిలవాలని 18,750 రూపాయలు 4 విడతలుగా అంటే 75,000 రూపాయలు అందించాలనేటువంటి లక్ష్యం వారు ఎంచుకున్నారు. ఆనాడు చాలామంది ప్రతిపక్షాలు విమర్శ చేసినప్పటికీ కూడా చెప్పింది చేయటంలో మరెవరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సాటి రారు అన్నట్టుగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ, ఆర్థిక పరిస్థితిపై అనేకమైనటువంటి అసత్య ప్రచారాలు జరిగినప్పటికీ కూడా అవన్నీ కూడా పటాపంచలు చేస్తూ 4వ విడత మహిళలకు చేయూత కార్యక్రమాన్ని అందించేటువంటి కార్యక్రమం 16వ తారీఖు నుంచి 2 వారాల పాటు అంటే 16 నుంచి నెలాఖరు వరకు మహిళలకు అందించాలని, 4వ విడతగా 26,98,931 మందికి 5,60,04,000 రూపాయలు 5,60,04,000 రూపాయలు సుమారుగా దాదాపు 14,00,000 మంది మహిళలు స్వయం ఉపాధి పొందారు. దీనిలో 26,98,931 మందిలో గాను 14,00,000 మంది స్వయం సమృద్ధి సాధించారు. అంటే నెలకి వారికి అదనపు ఆదాయం 7 నుంచి 10,000 రూపాయలు సంపాదించే స్థితికి ఎదిగారు. ఈ పథకంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం అది ముఖ్యమంత్రి గారిది.